ప్రియమైన తెలంగాణ బిడ్డలారా, తెలుగు బిడ్డలారా, కేసీఆర్ గారు 1% మారలేదని ఇప్పుడే మరొకసారి మనకు రుజువైంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారు పుట్టినరోజు. కొత్తగా కట్టిన 660 కోట్ల రూపాయల సెక్రటరేట్ బిల్డింగ్ అంబేద్కర్ గారు పేరు పెట్టారు. ఫిబ్రవరి 17 ఆయన పుట్టినరోజుని, కేసీఆర్ గారు పుట్టినరోజుని అంబేద్కర్ బిల్డింగ్ ఓపెన్ చేయడం రైట్ కాదని ఫిబ్రవరి 3, 6, 7, 9, 10 చీఫ్ జస్టిస్ తెలంగాణలో నేను ఆర్గ్యూ చేశాను. ఫిబ్రవరి 11 అది పోస్ట్పోన్ అయింది. మీ అందరూ మద్దతు ఇచ్చారు పూర్తిగా. ఏప్రిల్ 14 సెక్రటరేట్ ఓపెన్ అవ్వాలి అంబేద్కర్ పుట్టినరోజుని. కానీ కేసీఆర్ గారికి హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను, మైండ్ డిసైడ్ చేయను, వినాశకాల విపరీత బుద్ధి అన్నారు. నాశనానికి ముందు గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది అన్నారు. ఇది గర్వం తప్ప, అహంకారం తప్ప, అవినీతి తప్ప, దళితుల పట్ల చిన్నచూపు తప్ప, అంబేద్కర్ రైట్స్ పట్ల చిన్నచూపు తప్ప ఇంకేంటి? ఏప్రిల్ 14 అంబేద్కర్ గారు పుట్టినరోజుని అంబేద్కర్ సెక్రటరేట్ ఓపెన్ చేయకుండా ఏప్రిల్ 30 ఎందుకు ఓపెన్ చేయాలి? అంబేద్కర్ అనుచరులారా, సిగ్గున్న ప్రతి దళితులారా, టిఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ బడుగు బలహీన వర్గాలారా, ఏప్రిల్ 14 అంబేద్కర్ సెక్రటరేట్ ను ఓపెన్ చేయాలని మనం డిమాండ్ చేశాం. ఆయన ఒప్పుకున్నట్టు డ్రామా ఆడారు. అయితే కేఏ పాల్కి లేదా మన దళితుల బడుగు బలహీన వర్గాలకి నేను లొంగడం ఏంటి, నేను దొరని కదా అని అహంకారంతో గర్వంతో కన్నులు నెత్తికి వచ్చిన తరము కలదు అని ఉంది. కనుక దళితులందరూ కేసీఆర్ వైపు ఉంటారా, అంబేద్కర్ వైపు ఉంటారా? అంబేద్కర్ వైపు ఉన్నవారు అందరూ ధర్నాలు చేయండి, మీటింగులు పెట్టండి, రాజీనామాలు చేయండి. ఏప్రిల్ 14 ట్యాక్స్ పేర్లు పన్నులు వసూలు చేసి కట్టిన ఈ సెక్రటరేట్ బిల్డింగ్ అసలు పాతది కూల్చడమే పాపం, తప్పు, అవినీతి వాస్తు పేరుని. ఇప్పుడు మరలా అంబేద్కర్ అనుచరులందరినీ చిన్నచూపు చూసి దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా? డబుల్ బెడ్రూమ్లు దళితులకు ఇస్తానని ఇచ్చారా? దళిత బంధు అని చెప్పి ఎంతమందికి దళిత బంధు ఇస్తున్నారు? మహిళలకు అని చెప్పి మహిళలకి ఏదైనా గౌరవం ఇచ్చారా? ఒక్క పోస్ట్ పొజిషన్ ఇచ్చారా? ఇంకా కేసీఆర్కి సపోర్ట్ చేస్తున్న వారు దౌర్భాగ్యులు తప్ప, ఆయన వలె అవినీతి పరులు తప్ప, నీతి నిజాయితీ ఉన్నవారు అందరూ టిఆర్ఎస్ బీఆర్ఎస్ని విడిచిపెట్టాలి, అంబేద్కర్కి మద్దతు ఇవ్వాలి. ఏప్రిల్ 14 అంబేద్కర్ బిల్డింగ్ సెక్రటరేట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేయాలి. మీడియా అంతా, సోషల్ మీడియా అంతా ఈ వీడియోని ప్రతి తెలుగు బిడ్డకు చేరినంత వరకు ప్రకటించాలి. ఈ ఛానల్ ద్వారా మీరు ఈ సత్యాన్ని తెలుసుకుంటున్నారు కనుక ఈ ఛానల్ మీరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో.